రోజా గారు. డైమండ్ రాణి రోజా గారు మా స్టైల్ ఇట్లాగా ఉంటుంది. డైమండ్ రాణి రోజా గారు, మేడం చిరంజీవి గారు సినిమాతో ఎదుగుతుంది, నాగబాబు గారు పక్కన కూర్చుంటుంది, సినిమా ఇండస్ట్రీలో ఎదిగి పైకి వస్తుంది, కానీ సినిమా వల్లనే తిట్టేస్తుంది ఎట్లాగైనా. ఆమెకి ఏంటంటేనే మెయిన్, రోజా గారికి పని తక్కువ మాటలు ఎక్కువ. పని తక్కువ, నేను వెళ్తే పవన్ కళ్యాణ్ నేను వెళ్తే ఎవరికి ఎక్కువ జనాలు వస్తాను మాట్లాడుతుంది. ఒకసారి వెళ్తుంది ఏం, ఇప్పుడు మొన్న మన ఎవరో ఇంటర్వ్యూ చేశారు, ఆయన పేరు మనకొద్దు, వెళ్ళింది రోడ్డు మీదకి, సరే తీసేసింది, మరి ఎంత ఎవరు రాలేదంటే వెనకాల పవన్ కళ్యాణ్ గారు, సరే పవన్ కళ్యాణ్ గారు వెళ్తారన్న, అది ఇట్లా గుడ్డ ఇట్లా తీసేదాలు ఆ రోడ్డు జామే ఇంకా. సో ఆమె దేవుడితో సమానం, నేము అది ఏదో సంథింగ్ అన్నది ఇంకా. ఆమెకి కావాల్సిందంటే ముఖ్యంగా చెప్తున్నానన్న, మంత్రి పదవి కావాలి రోజా గారికి. మంత్రి పదవులు అయితే ముద్దది కాదు, అప్పట్లో చంద్రబాబు నాయుడు పార్టీ బాగా డబ్బా కొట్టింది మేడం, ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పార్టీ, అదే జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ. రేపు పొద్దున్న జనసేన పార్టీ అధికారంలోకి వచ్చిందన్న ఖచ్చితంగా చెప్తున్నాను ఆమె మా పార్టీలోకి వస్తుంది, కానీ మేము రానివ్వం ఆమెకి. ఇప్పుడు ఎట్లా అంటేనే ఇప్పుడు అందరినీ ఇప్పుడు ఏమంటుందంటే మెగా ఫ్యామిలీని అందరి ఫ్యామిలీని తిట్టేసింది మొత్తం, ఇండస్ట్రీలో ఉన్న అందరిని తిట్టేసింది మొత్తం. ఇప్పుడు మంత్రి పదవి ఖచ్చితంగా కావాలి ఆమెకి, చెప్తున్నా కదా అందులో ఉన్న ఇది సినిమాల్లో లేదు ఆమెకి, లేకపోతే ఆమె సినిమాలోనే చేసుకునేది. ఆమె జబర్దస్త్ ప్రోగ్రామ్ నాగబాబు గారు పక్కనే కూర్చుంటుంది, పవన్ కళ్యాణ్ తిట్టేస్తుంది. సో ఆమె ఒకటన్నా పదవి కావాలి ఆమెకి, పని తక్కువ మాటలు ఎక్కువ ఆమెకి, అంతే.